రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగపరుచుకొని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంల సీఈఓలు నవీన్, సాయిరెడ్డి, రాములు, కృష్ణ అన్నారు. కుల్చార మండలంలోని పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కొల్చార మండలంలోని రంగంపేట, వరిగొంత, కొల్చారం, కొంగోడు, అంశాన్నిపల్లి తదితర గ్రామాల్లో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సీఈఓలు స్థానిక రైతులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం వరిధాన్యం తూకం వేశారు. అలాగే యనగండ గ్రామంలో ఫార్మర్ ప్రొడ్యూస్ కంపెనీ సంఘం ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఈఓలు నవీన్, సాయిరెడ్డి, కృష్ణ, రాములు మాట్లాడుతూ రైతులు వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే వరిధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సిబ్బంది బీరప్ప, సిద్ధు, దుర్గా, రాములు, బీరప్ప రైతులు పాల్గొన్నారు. యాభై నిలబడాలి నిలబడాలి కొన్ని వస్తాం ఏం కాదు.